अट्ला मन उत्तरांध्र संबंधी वंगपंडु गारु पाटलु चाला पाडारु आयन मन मांडलिकान्नि अट्लागे मन आचार व्यवहार संस्कृति कट्टुचेडु कनिपिस्तायि साहित्यं ब्रह्मांडंगा सो ఒకసారి వంగపండు పాట వంగపండు ప్రసాద గారు రాసిన పాటల్లో గొప్ప పాటల్లో చాలా మంచి పాటలు రాశాడు ఆయన చిన్నది కాదయ్యో ఇది చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో ఇది నీ కాడుంటది నా కాడుంటది మూడెవె వాడిని మురిపిస్తుంటది అబ్బబ్బా ఇది మాటలాడదయ్యో పైసా ఇది మాటలాడదయ్యో మనిషిని మతలబు చేస్తదిరో ఇది చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో ఇది నీ కాడుంటది నా కాడుంటది మూడెవ వాడిని మురిపిస్తుంటది ఇది నీ కాడుంటది నా కాడుంటది మూడెవ వాడిని మురిపిస్తుంటది ఇది మాటలాడదయ్యో ఇది మాటలాడదయ్యో మనిషిని మతలబు చేస్తదిరో ఇది చదువులిస్తది ఇది సరుకులిస్తది ఇది యదవలకేమో పదవలిస్తది యదవలకేమో పదవలిస్తది చదువులిస్తది సరుకులిస్తది యదవలకైనా పదవలిస్తది యదవలకైనా పదవలిస్తది చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో ఇది భూమి కాదది భూమునిస్తది పువ్వ కాదది పువ్వనిస్తది భూమి కాదది భూమునిస్తది పువ్వ కాదది పువ్వనిస్తది భూమి కాదది భూమునిస్తది పువ్వ కాదది పువ్వనిస్తది ఏది కాదయ్యో చస్తే నీది కాదయ్యో ఏది కాదయ్యో చస్తే నీది కాదయ్యో ఇది అమెరికనేమో జపాను చేస్తది జపానునేమో అమెరికా చేస్తది అమెరికనేమో జపాను చేస్తది జపానునేమో అమెరికా చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో ఇది చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో ఇది నీ కాడుంటది నా కాడుంటది మూడెవ వాడిని మురిపిస్తుంటది ఇది నీ కాడుంటది నా కాడుంటది మూడెవ వాడిని మురిపిస్తుంటది ఇది వంగపండు గారు రాసినటువంటి గొప్ప పాట డబ్బు మనిషిని ఎలా ప్రభావితం చేస్తుందో రాసినటువంటి గొప్ప పాట అట్లాగే చాలా అద్భుతమైన పాటలు పాడి వినిపించారు ఉదయ భాస్కర్ చాలా సంతోషం జానపద గీతం జానపదం పాట పుట్టుకి జానపదమే మన పదం జానపదం నుంచి మనం మొత్తం ఈ పాటలను తీసుకున్న సంవత్సరం అయితే కళాకారులకు సంబంధించినటువంటి చాలామంది కళాకారుల్ని తక్కువ చేసి మాట్లాడడం ఆంధ్రాలో చాలా ఎక్కువ భావజాలం ఉంది కళాకారులు తక్కువ చేస్తారు కళాకారుడు పడిన శ్రమ యొక్క అది వాళ్ళకి అర్థం కాదు ఎందుకని అర్థం కాదు వాళ్ళకి కళాకారులంగా పాటల పాటకు వెళ్ళిపోతారులే వాళ్ళకేం పని పాటలు లేదు అని పాటకున్న శక్తి ప్రపంచంలో దేనికి లేదు అసలు పెద్దలు అంటున్న పని అయిన ఉండాలా పాట అయిన ఉండాలి పని పాట లేకుండా ఎవరు లేడు కళాకారులు పని పాట లేదంట పని పాట లేని మిగతా ఉన్నటువంటి మనల్ని అన్ని వాళ్ళు పని పాటలు ఉంటున్నారు ఏమి అవుతారు నీకు పని పాట లేదు ఎట్లా అంటాడు పని పాట లేని మిగతా వాళ్ళు ఉన్నారు కళాకారుడు పని పాట లేకుండా లేడు అవును సమాజం కోసం కొన్ని పాటలు రాయడానికి సిద్ధపడతాను సమాజం కోసం పాడడానికి ప్రయత్నం చేస్తాడు దయగల తల్లి నీ వేడున్నావో నీ కొడుకులు మమ్మా మము కరుణించమ్మా అమ్మ వందనాలు ఓ తల్లి వందనాలు కళాకారులను కన్న నీకు శతకోటి వందనాలు అమ్మ వందనాలు ఓ తల్లి వందనాలు కళాకారులను కన్న నీకు శతకోటి వందనాలు దయగల తల్లి నీ వేడున్నావో నీ కొడుకులు మమ్మా మమ్ము కరుణించమ్మా అమ్మ వందనాలు ఓ తల్లి వందనాలు కళాకారులను కన్న నీకు శతకోటి వందనాలు కళాకారులను కన్న నీకు శతకోటి వందనాలు గర్భమందు నిన్ను మోసుకుంటూ నీ పాటకు పోస్తివి ప్రాణం ఊయలూపి నీ జోల పాటతో నేర్పినవమ్మా గానం సకల కళలకు పునాదివి నువ్వే అఖిల జగాల జనని నువ్వే అమ్మ వందనాలు ఓ తల్లి వందనాలు
కళాకారులను కన్న నీకు శత కోటి వందనాలు అమ్మ వందనాలు ఓ తల్లి వందనాలు కళాకారులను కన్న నీకు శత కోటి వందనాలు ఆట పాటలే లేకుంటే కనిపించు నా తెలుగు భాష డప్పు దరువులు లేకుంటే సాగించిన బతుకు పాట ఆట పాటలే లేకుంటే కనిపించు నా తెలుగు భాష డప్పు దరువులు లేకుంటే సాగించు నా బతుకు పాట సకల కలలకు పునాది వినువే అఖిల జగాల జనని నువ్వే అమ్మ వందనాలు ఓ తల్లి వందనాలు కళాకారులను కన్న నీకు శత కోటి వందనాలు వందనాలు ఓ తల్లి వందనాలు కళాకారులను కన్న నీకు శత కోటి వందనాలు ఈ కళాకారులను కన్న నీకు శత కోటి వందనాలు ఈ కళాకారులను కన్న నీకు శత కోటి వందనాలు చాలా అద్భుతంగా ఉంది కళాకారులను కన్న నీకు శత కోటి వందనాలు తల్లి అని చెప్పి అట్లాగే మన సంస్కృతి ఆచార వ్యవహారాలు పూర్తిగా మంట కలిసిపోతూ ఉన్నాయి ఇవి ఫ్యాషన్ షోలు అవును పెడతా ఉన్నారు అట్లాగే టీవీ సీరియళ్ళు సినిమాలు ఇప్పుడు వస్తున్న సంస్కృతి ఇప్పుడు వచ్చిన మీడియా అంతా కూడా విష ప్రభావం ఎక్కువ ఉంది ఈ విష ప్రభావం మీద దానికి బలి కాకూడదు బలి అవ్వకండి అని చెప్పి ప్రజాగాయకుడిగా మీరేమి చెప్పగలుగుతారు ఒకనాడు గ్రామీణ ప్రాంతాల్లో హరికథలు బుర్రకథలు కోలాటం చెక్కభజన జంకులు పాటలు తూర్పు పకట వేషాలు మన జానపదాలు పల్లె ఒకప్పుడు అద్భుతంగా వద్దిలేదు కానీ ఇప్పుడు ఈ విష సంస్కృతి వచ్చి మొత్తం పల్లెని మొత్తం నాశనం చేసేస్తుంది అక్కడ పల్లెనా పల్లె తల్లి నీవు గుర్తుకొస్తే మనసు మురిసినట్టుంటది పల్లెనా పల్లె తల్లి జ్ఞాపకాలు మదులు అలలు అలలు గదిలి పతి రూపమై కండ్ల ముందు గదులుతుంటే పల్లెనా పల్లె తల్లి నీవు గుర్తుకొస్తే మనసు మురిసినట్టుంటది పల్లెనా పల్లె తల్లి పల్లెనా పల్లె తల్లి నీవు గుర్తుకొస్తే మనసు మురిసినట్టుంటది పల్లెనా పల్లె తల్లి పొయ్యిలో బూడిద తీసి ముఖమున రంగేసి రాణి వేషం గట్టినాము మస్సి బుగ్గులు దంచి మీసాలను గీసి రాజేసి మని మురిసినాము తుమ్మకాయల నేరి గజ్జలల్లుకుంటూ చెంగు చెంగును ఎగిరినాము మైకి లోటన పీల్చి మధ్యలో దరివేసి గొంతెత్తి పాట అందుకున్నాం పట్టపగల ఊర్లో ఎవరు లేనప్పుడు పరదాలు కట్టుకొని బాగోతలాడాము పల్లెనా పల్లె తల్లి నీవు గుర్తుకొస్తే మనసు మురిసినట్టుంటది పల్లెనా పల్లె తల్లి పల్లెనా పల్లె తల్లి నీవు గుర్తుకొస్తే మనసు మురిసినట్టుంటది పల్లెనా పల్లె తల్లి చెరులో మట్టిని తెచ్చి బొమ్మరిల్లును కట్టి అలికి ముగ్గులు పెట్టినాము కూరంటూ పువ్వంటూ ఆటలాడుకుంటూ అమ్మ నాన్నలమయ్యినాము పొయ్యి పుల్ల నీరిసి గుడ్డ పేల్కులు జుట్టి బొమ్మలను చేసినాము చిన్న పిల్లగాడాని పేరు పెట్టుకొని పెండ్లి చేసి కలిపినాము ఉత్తుత్తి పువ్వా ఉత్తుత్తి కూరతో ఊరంతా పిలిచి భోజనం పెట్టేది పల్లెనా పల్లె తల్లి నువ్వు గుర్తుకొస్తే మనసు మురిసినట్టుంటది పల్లెనా పల్లె తల్లి ఒకప్పుడు మన తాతల ముత్తాతల కాలంలో ఈ కథలు ఈ పాటలు అద్భుతంగా వర్ధిల్లేవు బుర్ర కథ హరికథలు కోలాటమాడితే ఊరంతా చూడబోయేది ముసలోళ్ళు ముడగొళ్ళు ముందుగానే పోయి స్టేజి ముందు కూర్చునేది వయసు మీదున్నోళ్ళు వలపించుకున్నోళ్ళు ఉరకొరక సూపు చూసేది అయ్యా ఆట పక్కకు పెట్టి సందు గొందుల్లోన సరసాలు ఆడుకునేది జేరుపోతులు రామయ్య వేసమేస్తే చేదంతా దరిల్లేది పల్లెనా పల్లె తల్లి నువ్వు గుర్తుకొస్తే మనసు మురిసినట్టుంటది పల్లెనా పల్లె తల్లి పల్లెనా పల్లె తల్లి నువ్వు గుర్తుకొస్తే మనసు మురిసినట్టుంటది పల్లెనా పల్లె తల్లి ఇలాంటి పల్లి సాహిత్యాన్ని కాపాడడం కోసం సుమారుగా 20 ఏళ్ళగా ఈ పాటల ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్తాను అన్న దేవన్న మీలాంటి వాళ్ళ ద్వారా ఇలాంటి టీవీ ఛానల్స్ ద్వారా మా పాటలను ప్రజలకు అందించాలని చేస్తున్న ప్రయత్నానికి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న మిత్రులారా ఈ పాటలను మరింత ప్రజల్లో తీసుకువెళ్ళాలని కోరుకుంటూ పాటని నౌత ప్రజల పాటని నౌత నీతి పరుల మానధనుల ఆటని నౌత ప్రజా కళాకారుడినై ప్రభలు చిందుతా
ప్రజల పని పాటల్లో పల్లవించుతా పాట నేనవుతా ప్రజల పాట నేనవుతా పాట నేనవుతా ప్రజల పాట నేనవుతా సిరులు పంచే రైతు చేతిలో అలము నేనవుతా మరులు గొలిపే మంచి కవుల కలము నేనవుతా మానవత్వం పొంగే గాయక గలము నేనవుతా మానవత్వం పొంగే గాయక గలము నేనవుతా దానవత్వం దనువు ప్రజల బలము నేనవుతా పాట నేనవుతా ప్రజల పాట నేనవుతా పాట నేనవుతా ప్రజల పాట నేనవుతా ప్రగతి పూల వనములోన పువ్వు నేనవుతా కష్టజీవుల పెదవిపై చిరు నవ్వు నేనవుతా ఆడపడుచుల నడిచే కాళ్ళ అందెలు మూవైతా ఆడపడుచుల నడిచే కాళ్ళ అందెలు మూవైతా అక్క మార్కుల గుండెలోన తోట నేనవుతా పాట నేనవుతా ప్రజల పాట నేనవుతా పాట నేనవుతా ప్రజల పాట నేనవుతా కులము మతము అతీతమైన కోట నేనవుతా దేశభక్తుల అమరవీరుల బాట నేనవుతా శాంతి సౌఖ్యం పండే ఫలముల తోట నేనవుతా స్వార్థ శక్తుల ఎదలగుచ్చే బాకు నేనవుతా పాట నేనవుతా ప్రజల పాట నేనవుతా పాట నేనవుతా ప్రజల పాట నేనవుతా నీతి పరుల మానధనుల ఆట నేనవుతా ప్రజా కళాకారుడినై ప్రభలు చిందుతా ప్రజల పని పాటల్లో పల్లవించుతా పాట నేనవుతా ప్రజల పాట నేనవుతా పాట నేనవుతా ప్రజల పాట నేనవుతా సమత మమత వెలుగు పుష్పపు రేకు నేనవుతా స్నేహమన్న చెట్టు కొమ్మకు ఆకు నేనవుతా స్ఫూర్తి నింపిన హృదయ వెలుగుల రేఖ నేనవుతా స్వార్థ శక్తుల ఎదలగుచ్చే బాకు నేనవుతా పాట నేనవుతా ప్రజల పాట 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 నేనవుతా చాలా అద్భుతంగా ఉంది ఈ పాట ప్రజానాట్య మండలి విశాఖపట్నం సన్యాసరావు గారు రాసిన పాట కదా చాలా ఇది కూడా జనబాహుళ్యులకు చాలా బాగా తీసుకుపోయారు ప్రజానాట్య మండలి వారు చాలా అద్భుతమైన పాట అంటే కళాకారుడు అసలు ఏం చేయాలి అనేది ఆ పాట చూసి తెలుస్తుంది గొప్ప పాట సో అటువంటి పాట రాసిన సన్యాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి పిలిచిన వెంటనే వచ్చి మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమాచారాన్ని మీ అమూల్య సందేశాన్ని పాటల ద్వారా మా ప్రేక్షకులకు ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ప్రత్యేకించి హాయ్ ఎవ్రీవన్ యశ్వంత్ హియర్ హాయ్ ఐ యామ్ సోనాలి భదౌరియా ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వేచ్ఛ టీవీ స్టే ట్యూన్ టు స్వేచ్ఛ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్ స్వేచ్ఛ టీవీ గైస్ డు సబ్స్క్రైబ్ టు స్వేచ్ఛ టీవీ ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వేచ్ఛ టీవీ